అంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద 14 సంవత్సరాలు నీరు టీఆర్ఎస్ పార్టీ ఏ ఎజెండాతో ప్రజల దగ్గరకు వచ్చి నలుగురిని నియమించుకున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యిండు, నీ అల్లుడు మంత్రి అయ్యిండు, నీ కొడుకు మంత్రి అయ్యిండు, నీ బిడ్డ ఎంపీ అయ్యింది, నీ ఇంటి నిండా ఉద్యోగాలు తీసుకున్నావు తప్ప ఇంటింటికో ఉద్యోగం ఇస్తానా? నువ్వు ఏ ఊరికి కూడా ఉద్యోగం ఇయ్యలే, కనీసం ఊరికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం అన్నా నువ్వు కనీసం ఊరికో ఉద్యోగం ఇయ్యలేదు. అంటే ఇవాళ ఇంటికో ఈట ఊరికో కోడిని కూడా ఇయ్యలేదన్న పరిస్థితి జిల్లా ప్రజలు అనుకుంటే ఎంత దూరమైనా మెడలు వంచుతారు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నాడు మాజ చేస్తాడు మంత్రం చేస్తాడు వికారాబాద్ జిల్లాని గెలిపిస్తాడని నేను ఈ వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్నా మహేందర్ రెడ్డి గారికి. వికారాబాద్ జిల్లాకు నువ్వు ఏం చేస్తావని ఇవాళ కేసీఆర్ గారు మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణ బిడ్డల భావోద్వేగాలను రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ ను ఆయుధమంటు లాగా రూసుకొని ఎన్నికలకి అందరం ఎక్కిండు. ఇవాళ నేను అడుగుతున్నా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు, ఇవాళ మేము సమస్యల మీద అడిగితే ఇంతకుముందు పెద్ద మనిషి చెప్తున్నాడు శివారెడ్డిపేట చెరువు మీద ఒక ఆయన అంబాసిడర్ కార్ వస్తున్నాడు. కొంత దూరం వచ్చినాక చింతశెట్టి కింద మైసమ్మ కనిపించింది, కారు పక్కకు ఆపిండు, మైసమ్మ తల్లికి దండం పెట్టిండు. దండం పెడితే చాలా రోజులకు భక్తుడు కనుక వచ్చిండు, ప్రత్యక్షమై ఏం కావాలని అడిగిండు భక్తుని. అంటే మైసమ్మ తల్లిని అడిగిండు చెరువులు ఉన్న నీళ్లు మొత్తం సారయ్యి చింత చెట్టుకున్న చింతకాయలంతా చికెన్ ముక్క చేయాలి. నేను తల నరుపుకొని బలిదానం చేసుకుంటా అన్నాడంట. మైసమ్మ తల్లి కూడా సంతోషం వేసింది, చాలా రోజులకు ఒక మంచి భక్తుడు దొరికిండు, బలిదానం ఇచ్చుకునే భక్తుడు దొరికిండని మొత్తం చెరువు నిండు ఉన్న నీళ్లు సారం చేసిండు, చింతకాయలను మొత్తం చికెన్ ముక్కలు చేశాడు. అడుపు నిండా రాగిండు, ఆకలి తీర తిన్నాడు. తిన్న తర్వాత కారెక్కి లల్లై లల్లై అని పాడుకుంటూ పోతున్నాడు. తల్లికి అనుమానం వచ్చింది, సార తాగి చికెన్ తిన్నాక తల నరుక్కొని ఆత్మ బలిదానం చేసుకుంటా అన్నాడు కదా కారెక్కి పోతున్నాడు ఏందని అడ్డం పోయి ఆపి అడిగింది మైసమ్మ తల్లి. ఏం నాయన నువ్వు బలిదానం ఇచ్చుకుంటా అన్నావు కదా నువ్వేది కారెక్కి వెళ్ళిపోతున్నావని కారు దిగి ఒక వెకిలి నవ్వు నవ్వి అమ్మ మైసమ్మ తల్లి నువ్వెంత పిచ్చిదా నువ్వు తాగుపోతున్న మాటలు నమ్ముతావా? ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని 4 కోట్ల మందిని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితుల గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తా, గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తా, అదే విధంగా మహిళలకు రుణమాఫీ చేస్తా, పాల వడ్డీలు తొలగిస్తా, ఇవన్నీ హామీలు ఇచ్చిన కేసీఆర్ ను ఇవాళ మరి ఇవన్నీ చేయలేదు, 4 ఏళ్ళు పూర్తి అయింది కదా ఇంకెప్పుడు చేస్తామంటే ఒక నవ్వు నవ్వి నాలాంటి తాగుబోతుంది మీరు నమ్మినందుకు మీకు పరిమిత ఈ రాష్ట్రానికి.
ఎదలవకుండా తాగి ఇంట్లో పండుకున్నటువంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దాదాపుగా 13 నెలలైంది సచివాలయంకి రాష్ట్ర ముఖ్యమంత్రి రాక. ఎవరైనా పిల్లగాడు బలికి 2 రోజులు పోకపోతే తల్లిదండ్రులను పిలిపించి తిరగలిగిన దగ్గర అట్లాంటిది 13 నెలలు సచివాలయానికి రాలే. మొత్తం 44 నెలల 7 సార్లు మాత్రమే సచివాలయానికి వచ్చిన సన్నాజి ఈ రాష్ట్రానికి పరిపాలన ఏ విధంగా ముందుకు సాగుతుందో ఆలోచన చెయ్యండి. ఇవాళ అదే కాదు, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డం పెంచుకుంటే రాజ్యం వస్తుందా. నేను అడుగుతున్నా ఇవాళ మాట్లాడిన కేటీఆర్ తలసాని వాళ్ళ తల మీద పెట్టుకున్నది అసంతృప్తి కాదు మీకు. చూడండి కేటీఆర్ ఊర్ మీద చూడండి, దుబాయ్ పోయి నెత్తి మీద నాట్ వేయించుకొచ్చుకున్నారు. హైదరాబాద్ లో ఏదో మంగళ చాపలో పోయి బిగ్గు పెట్టుకొని వచ్చారు. వాళ్ళందరికీ మన పిసిసి అధ్యక్షుడిని చూస్తే అసూయ, ఈయనకు గడ్డం బాగా వచ్చింది, మాకు నెత్తి మీద మాత్రం చుట్టూ లేదా. నేను అడుగుతున్నా మీ టిఆర్ఎస్ పార్టీకి ఇవాళ పదే పదే కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఎవరైనా అడుగుతుంటారు. ఇవాళ నేను అడుగుతున్న టిఆర్ఎస్ పార్టీని మీ పార్టీ అధ్యక్షుడు దుబాయ్ పాస్పోర్ట్ల బ్రోకర్, కమిషన్లు తీసుకునే దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు.